హాయ్ అండి ఈ వీడియో చూసారంటే హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఇంత ఈజీనా అంటారు సో చూడండి నాకు సన్నగా బార్డర్ వచ్చేసింది కదా దీన్ని ఎలాగ స్టిచ్ చేయాలో కొత్త వారికి అయితే చెప్తాను సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా మన ఛానల్ ఉన్న వాళ్ళందరూ న్యూ లర్నర్స్ అనమాట సో ఇప్పుడైతే నేను ఇలా ఫోల్డింగ్ చేసేసాను ఎడ్జెస్ దగ్గర అంటే కటింగ్లో చేసేటప్పుడే నేనైతే కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నానండి ఈ బార్డర్ ఉందని చెప్పేసి దీని మీద పెట్టేసుకుని ఆ ఫోల్డీ మీద పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసేస్తున్నాను స్టిచ్ వేసేసిన తర్వాత ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని లైనింగ్ మొత్తం అతికేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగ లైనింగ్ అంతా అతికేసుకోవాలండి మనకి చాలా టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయండి ఏ బార్డర్ వచ్చినా సరే మరీ ఎక్కువ ఆలోచించకుండా ఎంత తొందరగా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు చేసుకుంటే మనకి అంత కస్టమర్స్ అదే విధంగా మనకు కూడా టైం వేస్ట్ కాకుండా మనం తీసుకున్న మనీకి కరెక్ట్గా మనకి బెనిఫిట్ అనేది వస్తుంది చూస్తారో ఎంత ఈజీగా అయిపోయిందో నాకు వీళ్ళది చెస్ట్ అనేది ఎక్కువ ఉంది చంకరౌండ్ అనేది అందుకు నాకు అతుకులు పడుతున్నాయి నార్మల్గా అయితే అతుకులు పడ పడవండి మామూలు సైజ్ అయితే సో చూసినా కదా నేను జాయింట్ వేసేసుకున్నాను జాయింట్ వేసుకున్న తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేసేసుకుని ఈ సైడ్ కూడా నేను జాయింట్ వేసేసుకుంటున్నాను బోర్డర్ చూడండి ఎంత ఈజీగా కుట్టేశామో కింద బార్డర్ వచ్చి ఉంటే తిప్ప తిప్పుతారు కదా చాలామంది కానీ ఇలాంటి బార్డర్ వచ్చినప్పుడు కింద చిన్నగా పట్టి వచ్చినప్పుడు ఫోల్డింగ్ చేసేసుకుని దాని మీద పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అనేది మనకి పని అయిపోతుంది ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు దానికి కొంచెం క్లాత్ పడుతుంది కదా నా దగ్గర ఉన్న క్లాత్ని అయితే యాడ్ చేస్తున్నాను ఎలా కుట్టినా కూడా ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి చూస్తున్నారు కదా నేను ఎన్ని బ్లౌజ్లు అనేది కటింగ్ చేస్తున్నాను అనేది మీకు చూపించే చాలా తక్కువేనండి నేను మీకు వీడియోలు పెట్టకుండా కూడా చాలా ఉన్నాయి టైం లేక నేను పెట్టట్లేదు ఓన్లీ డైలీ ఒకటో రెండో పెడుతున్నాను అంతే కానీ నేను కుడుతుంది మాత్రం త్రీ ఫోర్ బ్లౌజెస్ దాకా వెళ్తాయి అదేవిధంగా ఇంట్లో పనులు పిల్లలు హాలిడేస్ కదా పిల్లలకు కూడా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్